హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ యొక్క పార్ట్ 2 వీడియోని చూద్దాం. సో ఫస్ట్గా మనము పార్ట్ 2 వీడియోలో ఎలిమెంట్స్ చూసుకున్నట్లయితే, సో ఎలిమెంట్ అంటే ఏంటి అంటే, ఎలిమెంట్ ఈజ్ ఏ ప్యూర్ సబ్స్టెన్స్. ఎలిమెంట్ ఒక ప్యూర్ సబ్స్టెన్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ పార్టికల్స్, మీన్స్ యాటమ్స్. సో అది వచ్చేసి మనకు అన్ని సేమ్ కైండ్ ఆఫ్ పార్టికల్స్ అంటే యాటమ్స్, సేమ్ టైప్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ యాటమ్స్తో తయారు చేయబడి ఉంటుంది, రైట్? సో ఈ ఎలిమెంట్ వచ్చేసి మనకు మోర్ దాన్ 2 యాటమ్స్ అంటే ఎక్కువ యాటమ్స్తో, సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్తో కంబైన్ అయినటువంటిది ఎలిమెంట్. సో ఇప్పుడు ఒక యాటమ్ తీసుకున్నట్లయితే మనకు ఆక్సిజన్ యాటమ్. ఆక్సిజన్ యాటమ్, సో మెనీ ఆక్సిజన్ యాటమ్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ఎన్ ఎలిమెంట్, రైట్? సో ఎలిమెంట్ అనేది మనకు అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్, సారీ సేమ్ కైండ్ ఆఫ్ యాటమ్స్ అన్ని కూడా, ఆక్సిజన్ యాటమ్ యొక్క సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ అన్ని కూడా మనకు కంబైన్ అయ్యి ఎలిమెంట్ ని ఫామ్ చేస్తాయి, రైట్? సో నెక్స్ట్ మనకు అయాన్స్ అండ్ దేర్ టైప్స్. సో అన్ యాటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ విత్ నెట్ చార్జ్ డ్యూ టు గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఎలక్ట్రాన్స్. సో ఒక యాటమ్ కానీ లేదంటే గ్రూప్ ఆఫ్ యాటమ్స్ ఏవైతే ఉంటాయో విత్ నెట్ చార్జ్, ఒక చార్జ్ ఉంటుంది వాటి పైన. ఎందుకు, దేని వల్ల అంటే గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, వన్ ఆర్ మోర్ దాన్ వన్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఫర్ సపోజ్గా మనకు 281, ఇది దేనిది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, మనకు సోడియంది అది. సో ఇక్కడ సోడియం అనేది స్టెబుల్ అవ్వడం కోసం వన్ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, పక్కకు ఇస్తుంది. సో ఇది మనకు ఇస్తుంది అంటే దీనిపైన మనకు పాజిటివ్ చార్జ్ అనేది ఉంటుంది. సో తీసుకుంటున్న దానిపైన నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇస్తున్న దానిపైన పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో సోడియం అనేది ఒక అయాన్, రైట్? సో ఇక్కడ దేనిపైన అయితే ఛార్జ్ ఉంటుందో, నెట్ ఛార్జ్ ఉంటుందో, దాన్ని మనము అయాన్ అని అంటాము. సో దాని యొక్క టైప్స్ ఏంటి అంటే, అందులో కూడా మనకు టైప్స్ ఉంటాయి. ఏం టైప్స్ అంటే అవి యానయాన్, క్యాటయాన్. సో క్యాటయాన్ అంటే ఏంటి, కేటయాన్ అండ్ యానయాన్. సో మనకు కేటయాన్ అంటే ఏంటి అంటే, దేనిపైన అయితే పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో, పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ యాటమ్ ఏదైతే ఉంటుందో అది మనకు కేటయాన్, రైట్? సో పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి యాటమ్ ఇస్ అ కేటయాన్. సో అందులో వచ్చేసి మనకు ప్రోటాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ ఉంటాయి, రైట్? రైట్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ గ్రేటర్ దాన్ ద ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ దట్, రైట్? సో యానయాన్ అంటే ఏంటి అంటే దీనికి ఆపోజిట్, అంటే దేనిపైన అయితే, ఏ యాటమ్ పైన అయితే నెగిటివ్ ఛార్జ్ ఉంటుందో, నెగిటివ్ ఛార్జ్ ఉంటుందో అది మనకు యానయాన్, రైట్? సో ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను నేను, దీంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది ఏది పాజిటివ్ ఛార్జ్ ఏది నెగిటివ్ ఛార్జ్ అని. ఇక్కడ యానయాన్లు చూసుకున్నట్లయితే మనకు రెండు ఎన్లు ఉన్నాయి, 2n's అంటే నెగిటివ్ అని అనుకుంటే, ఇక్కడ 1n ఉంది సో పాజిటివ్, 2n's అంటే మనకు నెగిటివ్, 1n అంటే పాజిటివ్, రైట్? సో ఇక్కడ యానయాన్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకు ఎలక్ట్రాన్సే ఎక్కువ ఉంటాయి ప్రోటాన్స్ కన్నా, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ లెస్ దాన్ ఎలక్ట్రాన్స్, రైట్? సో ఇది మనకు అయాన్స్ అండ్ దేర్ టైప్స్. సో నెక్స్ట్ కంపౌండ్స్. Compounds chusukunnatlayite a pure substance that is made up of different types of atoms. So oka pure substance adi different types of atoms tho tayar cheyabadi untundi, so adi manaku compound. So examples chusukunnatlayite table salt vachesi manaku NaCl
ఇది వరకు టేబుల్స్ ఉన్నాయి. ఇది యొక్క కంపౌండ్ రైట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కంపౌండ్. నెక్స్ట్ గ్లూకోజ్. గ్లూకోజ్ వచ్చేసి మనకు C6H12O6. సో ఇది ఒక గ్లూకోజ్ యొక్క కంపౌండ్. సో ఇది ఆల్ దిస్ ఇస్ ఆల్సో ఏ కంపౌండ్. నెక్స్ట్ వచ్చేసి మనకు షుగర్ C12H22. నెక్స్ట్ O11. ఇట్ ఈస్ ఆల్సో ఏ కంపౌండ్. షుగర్ ఇస్ ఆల్సో ఏ కంపౌండ్. ఇంకా చాలా చాలా ఎక్సెట్రా ఎక్సెట్రా. దీస్ ఆల్ ఓవర్ ది కంపౌండ్స్. నెక్స్ట్ కంపౌండ్స్లో కూడా వాటి యొక్క టైప్స్ ఉంటాయి. సో అవి కూడా ఇప్పుడు మనం చూద్దాం. అయోనిక్ కంపౌండ్. అయోనిక్ కంపౌండ్ అండ్ కోవలెంట్ కోవలెంట్ కంపౌండ్ రైట్. సో కంపౌండ్స్లో ఈ టూ టైప్స్ చూసుకున్నట్లయితే అయోనిక్ కంపౌండ్ అండ్ కోవలెంట్ కంపౌండ్. అయోనిక్ కంపౌండ్ అంటే ఏంటి అంటే కంపౌండ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ అయోన్స్. ఏ కంపౌండ్ లో అయితే అయోన్స్ ప్రెసెంట్ అయి ఉంటాయో, కంపౌండ్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ అయోన్స్ ఆర్ ద అయోనిక్ కంపౌండ్స్. సో ఈ అయోనిక్ కంపౌండ్స్ అనేవి మనకు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ తో తయారు చేయబడి ఉంటాయి. సో అయోన్స్ ఏదైతే కంపౌండ్ అయోన్స్ ని కంటైన్ అయి ఉంటుందో అది మనకు అయోనిక్ కంపౌండ్. నెక్స్ట్ కోవలెంట్ కంపౌండ్ అంటే ద కంపౌండ్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మొలిక్యూల్స్ మాలిక్యూల్స్. సో ఏ కంపౌండ్ లో అయితే మనకు మాలిక్యూల్స్ ఉంటాయో అవి మనకు కోవలెంట్ కంపౌండ్ రైట్. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా మనకు నాన్ మెటల్స్ ద్వారా తయారు చేయబడి ఉంటాయి రైట్. సో ఇది మనకు కంపౌండ్స్ లో టూ టాపిక్స్. నౌ కమింగ్ టు ద లాస్ట్ టాపిక్, దట్ ఈస్ రైటింగ్ ద కెమికల్ ఫార్ములా. This is most most important topic for us. So let us see how to write chemical formula. So writing chemical formula lo water yokka formula ela raayalo chuddam. So water lo manaku em present untai, em atoms present untai, hydrogen and oxygen atoms are present in water. రైట్. సో ఈ టూ ఆటమ్స్ అనేవి మనకు వాటర్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. సో హైడ్రోజన్ ఆటమ్ కాబట్టి హైడ్రోజన్ సింబల్ ఇలా రాసేయండి. నెక్స్ట్ ఆక్సిజన్ సింబల్ ఇలా రాసేయండి. నెక్స్ట్ వాటి కింద మనకు సింబల్ కింద ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్ దిస్ వన్ ఇన్ క్లాస్ 9th, బట్ ఇఫ్ యూ ఫర్గోట్ దిస్, మీరు ఒకవేళ దీన్ని మర్చిపోయినా ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. సో ఈ సింబల్ కింద మనము వ్యాలెన్సీని రాయాలి. సో హైడ్రోజన్ యొక్క వ్యాలెన్సీ ఏంటి మనకు? హైడ్రోజన్ యొక్క వ్యాలెన్సీ వచ్చేసి మనకు 1. నెక్స్ట్ ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ ఏంటి? ఆక్సిజన్ వ్యాలెన్సీ ఇస్ 2. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే క్రిస్ క్రాస్ మెథడ్ అనేది జరుగుతుంది. సో దీని యొక్క వ్యాలెన్సీ దీనికి, నెక్స్ట్ దీని యొక్క వ్యాలెన్సీ దీనికి వెళ్తుంది. సో హెచ్కి 2 వస్తుంది, సో H2, ఓకి 1 వస్తుంది, సో నథింగ్ బట్ ఓ. సో H2O. సో దిస్ ఈజ్ ద వే టు రైట్ ది కెమికల్ ఫార్ములా రైట్. ఇస్ ఇట్ క్లియర్? రైట్, నెక్స్ట్ చూద్దాం మనము. సో నెక్స్ట్ మనము మెగ్నీషియం క్లోరైడ్ యొక్క కెమికల్ ఫార్ములాని రాద్దాం. సో మెగ్నీషియం క్లోరైడ్ రైట్. సో మెగ్నీషియం యొక్క మనకు సింబల్ ఏంటి? వాట్ ఇస్ ద సింబల్ ఆఫ్ మెగ్నీషియం? Mg. నెక్స్ట్ క్లోరైడ్, క్లోరైడ్ అంటే సింగులర్ గా ఉన్నప్పుడు క్లోరిన్. సో దాని యొక్క సింబల్ ఏంటి మనకు? Cl రైట్. సో MgCl. సో Mg యొక్క అంటే మెగ్నీషియం యొక్క వ్యాలెన్సీ ఏంటి? The valency of magnesium is 2. Next, chlorine is 1. The valency of chlorine is 1. Now, the crisscross method is happened there. So, next, this will become there. So, ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ మనం సింబల్స్ కూడా వేసుకుందాము. సో ఎంజీ అనేది
టూ అంటే టూ ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది, టూ ఎలక్ట్రాన్స్ని ఇట్ ఈస్ గివింగ్ టూ ఎలక్ట్రాన్స్ అవుట్. సో దిస్ కంటెయిన్ ద పాజిటివ్ సింబల్. నెక్స్ట్ క్లోరిన్ ఈస్ టేకింగ్ వన్ ఎలక్ట్రాన్, సో దిస్ క్లోరిన్ కంటెయిన్ మైనస్ సింబల్, రైట్. సో నౌ ఇక్కడ మనకు ఎంజీ యొక్క ఎంజీకి వన్ అనేది వస్తే మనకు ఎంజీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్లోరిన్కి వచ్చేసి మనకు టూ వస్తుంది, సో ఎంజీసిఎల్ టూ. సో ఎంజీసిఎల్ టూ, రైట్. సో సో మనకి ఇక్కడ ఎంజీసిఎల్ టూ అనేది వచ్చింది. సో దిస్ దిస్ వాట్ వీ డూ ఇన్ ద రైటింగ్ ద కెమికల్ ఫార్ములా. So this is the method of writing the chemical formula. So I am giving you three questions that you have to answer them in comment section. So first one is calcium carbonate, okay. First one is calcium carbonate. Second one is sodium chloride. It will be better for you. So sodium chloride. Next, third one is I will ask you carbon dioxide. It is very simple. So carbon dioxide. So ఇది మనకు basic concepts of chemistry part 2 video. If you have any doubts, comment in comment section. Thanks for watching. Please like.